అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహాశక్తి చైతన్య రథయాత్రకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి నాయకుడు దార్శనికుడు దూరదృష్టిలోనే ప్రపంచ మేధావుల్లో ఒకలిగా పేరు పొందిన నాయకుడు సమస్యల నుంచి అవకాశాన్ని వెతుక్కోవాలి అని చెప్పిన నాయకుడు మనందరికీ కూడా దిశా నిర్దేశం చేయడానికి ఇక్కడికి వచ్చిన స్వర్ణాంధ్ర సృష్టికర్త జాతీయ పార్టీ అధ్యక్షులు మనందరం ఎంతో ప్రేమగా పిలుచుకునే మన చంద్రన్నకి స్వాగతం పలుకుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి అదే విధంగా వేదికన అలంకరించిన మహిళా నేతలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అతి ముఖ్యంగా ఈ రోజు ఈ చైతన్య రథయాత్ర మహాశక్తి చైతన్య రథయాత్ర ఆ మహాశక్తి అనే పేరులోనే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది ఒక శక్తి మనకి కనిపిస్తుంది ఆ మహాశక్తి చైతన్య రథయాత్రకి రాష్ట్రం నలుపుల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షులు స్టేట్ కమిటీలతో పాటు నియోజకవర్గ కమిటీలు ఇక్కడికి ఉత్సాహంగా ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటాం ఆ మహాశక్తి కార్యక్రమం ద్వారా ఒక దుర్మార్గుడిని తరిమి కొడతామని చెప్పి ఈ ప్రాంగణానికి వచ్చిన ప్రతి మహిళా శక్తికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాం ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొనియాడతారో దేవతలు తిరుగుతారని పురాణాలు చెప్తాయి పూర్వీకులు చెప్తున్నారు ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా ఆ సిద్ధాంతాన్ని పునికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మహిళా శక్తిని బయటికి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది నందమూరి తారక రామారావు గారిది ఈ విషయం మనందరం కూడా తెలుసు ఎందుకని చెప్తున్నామంటే మహిళా శక్తిని ఆ రోజే మహాశక్తిగా మార్చడంలో 40 సంవత్సరాల క్రితమే అంకురార్పణ తెలుగుదేశం పార్టీలోనే జరిగిందని చెప్పడానికి చాలా ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి మనందరికీ తెలుసు ఈ రోజు ఆస్తిల సమాన వాటా హక్కు ఇచ్చారంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుణ్యం ఈ రోజు భారతీ రెడ్డి గాని షర్మిలా రెడ్డి గాని తానేటి వనిత గాని వాసిరెడ్డి పద్మ గాని వైఎస్ఆర్సీపీలో మహిళలందరూ వాళ్ళ తండ్రిలో ఆస్తిల సమాన వాటా హక్కు తీసుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షగా భావించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఈ సంక్షేమం గురించి మాట్లాడవలసి వస్తే తెలుగుదేశం పార్టీ సంక్షేమం స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ అటువంటి సంక్షేమానికి కాపీ కొట్టారని కొంతమంది మాట్లాడితే అరే మీ అందరికీ కూడా బుర్రల పంచేయట్లేనట్టుంది సంక్షేమం అంటే కాపీ రైటే తెలుగుదేశం పార్టీకి ఉందన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఆ రోజు మహిళా యూనివర్సిటీ దగ్గర నుంచి ఈ రోజు వరకు మహిళా రిజర్వేషన్ బిల్ వరకు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెడితే వంటింట్లో మగ్గిపోయిన ప్రతి ఆడబిడ్డ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పరిపాలనా విభాగాల్లో కూడా వాళ్ళు పాలు పంచుకోవాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని 30 సంవత్సరాల క్రితమే ప్రతి మహిళని కూడా బయటికి తీసుకొచ్చి ఆర్థిక స్వావలంబన ఇచ్చిన ఘనత నా అన్న చంద్రన్నదని సంగీత విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ఏ ఇంటి ఆడబిడ్డ కూడా కళ్ళల్లో నీళ్లు రాకూడదు వాళ్ళ ఆరోగ్యాలు పాడవకూడదు అని సుమారుగా 70 లక్షల పైగా దీపం కనెక్షన్ ద్వారా గ్యాస్ పొయ్యిలు మనకు ఇవ్వటమే కాకుండా సిలిండర్ సప్లై చేస్తే ఈ రోజు అధిక ధరలు పెట్టుకొని మళ్ళా తిరిగి కట్టెల పొయ్యికి వచ్చే పరిస్థితిని చూసి మళ్ళా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలోని నా మహిళలకి కన్నీళ్లు తుడవటానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకు ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారంటే సంక్షేమం ఇచ్చింది ఎవరు అని చెప్పి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనందరి దగ్గర ఉంది ఈ రోజు మనందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో చంద్రన్న నాయకత్వంలో ఇక్కడున్న తెలుగు మహిళలే కాదు రాష్ట్రంలోని తెలుగు ఆడబిడ్డలందరూ కూడా భరోసాగా భద్రతగా బతికిన సందర్భం కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా విద్యార్థినులకి ఆడబిడ్డలకి సైకిల్ పంపిణీ చేయాలన్నా డ్వాక్రా రుణాలు పంపిణీ చేయాలన్నా డ్వాక్రా రుణమాఫీ చేయాలన్నా ఆర్థిక స్వావలంబన కల్పించాలన్నా ఆఖరికి దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించాలన్నా చంద్రన్న బీమా ఇవ్వాలన్నా పెళ్లి కానుక ఇవ్వాలన్నా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నడిపించాలన్నా ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డకి న్యాయం జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అన్న విషయం మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి 4 సంవత్సరాలు బ్లాక్ డేస్ కింద మనం అయిపోయింది అందరినీ కూడా మబ్బి పెట్టాడు మమ్మల్ని అందరినీ దగా చేశాడు ముద్దులు పెట్టాడు తలలు నిమిరాడు వచ్చేస్తున్నాడు అన్నయ్య అనుకున్నారు
తీరా వచ్చిన తర్వాత ముద్దులు కాస్త గుద్దులుగా మారి ఎప్పుడు పోతాడు ఈ సైకోగాడు అనేటట్టుగా ప్రతి ఆడబిడ్డ కూడా ఇంట్లో కూర్చొని కూడా ఆలోచించుకునే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఒక రథయాత్ర పేరుతో ఇంతమంది ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చారంటేనే జగన్ మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎంత ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది. ఈ సైకో పరిపాలనలో దగాపడ్డ మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది దగాపడ్డారంటే వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లెలతో సైతం మొదలుకొని ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ కూడా దగాపడింది, మోసపోయింది. ఈ విషయం మనందరికీ కూడా తెలుస్తుంది. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చేస్తారని చెప్పిన ఈ పెద్ద మనిషి సుమారుగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ తాలూకా తాలిబొట్లని కూడా 25,000 కోట్లకి తాకట్టు పెట్టిన ఒక సైకోగాడి ఈరోజు జగన్ మోహన్ రెడ్డి అనే సంగతి కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాల్సిన సందర్భం. ఎందుకంటే ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి, హత్యలు, అత్యాచారాలు, ఏ ఆడబిడ్డ కూడా లోటు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి, అంగన్వాడీ కార్యకర్త బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలు, ఉద్యోగులు, టీచర్లు, ఒక వర్గం కాదు టోటల్ గా మహిళా వర్గం మొత్తం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మనందరికీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి, అందరూ కూడా పోరాటాలు చేసే పరిస్థితి. ఈ సమయంలోనే నిజంగా చల్లని చంద్రుడిలా రాజమండ్రి మహావేదికగా మనందరికీ కూడా భరోసా కల్పించేటట్టు, భద్రత కల్పించేటట్టు, భవిష్యత్తు గ్యారంటీ మనకి ఇస్తూ మహాశక్తి పథకాన్ని మనందరికీ కూడా కానుకగా ఇచ్చిన మన చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అమ్మఒడి ఒక పెద్ద దగా పథకం. ఆడబిడ్డకి ఇద్దరు పిల్లలుంటే, ముగ్గురు పిల్లలుంటే ఒక పిల్లని చదివించుకోవాలంట, రెండో పిల్లని గాడిదలు కాయాలా, గేదెలు కాయాలా అక్కడికి వెళ్ళి. ఈరోజు అది జరగకూడదు అనే ప్రతి ఆడబిడ్డ మనశ్శాంతిగా తన బిడ్డల్ని చదివించుకోవాలన్న ఉద్దేశంతో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారని చెప్పిన మహామనీషి మన చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళు మాట్లాడతారు, ఒకరికే చాలు కదా ఇద్దరికెందుకు అని. మీకులా మాకు అలాంటి వేరియేషన్ చూపించాల్సిన అవసరం లేదు, అందరి బిడ్డలు మా బిడ్డలుగా భావించుకున్నాం కాబట్టే. ఈరోజు లోటు బడ్జెట్ లో నువ్వు అప్పుల కూబిలో రాష్ట్రాన్ని కూర్చున్నప్పటికీ కూడా సంపద సృష్టించగల సత్తా ఉన్న నాయకుడిగా ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఈరోజు అనౌన్స్ చేసింది. మనందరికీ తెలుసు, ఇంటింటికి కులాయి దగ్గర నుంచి మీరు ఎక్కడికైనా వెళ్తే ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయి మీరు ఇబ్బందులు పడుతున్నారనే విషయంలో ఆర్టీసీ ఛార్జీలు కూడా ఉచితంగా చేసిన సందర్భం. అదేవిధంగా స్త్రీనిధి కింద ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు 18 నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలన్న ఉద్దేశంతో స్త్రీనిధి పథకం కూడా మనకందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం కూడా ఇచ్చారు. ఈ రోజు మన పని ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, చంద్రబాబు నాయుడు గారి పని అయింది. నేను అనౌన్స్ చేస్తున్న ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి మహిళా మనకి కూడా ఉందన్న సంగతి మీ అందరికీ గుర్తు చేయాలి. ఈరోజు మహిళా శక్తి, మహాశక్తి, చైతన్య రథయాత్ర మన నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాల వరకు కూడా వెళ్ళి ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ ఇంటి తలుపు తట్టాలి. మేమున్నాము, మీరు భయపడక్కర్లేదు, రాబోయేది చంద్రన్న గవర్నమెంట్, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన కష్టాలన్నీ తీరబోతున్నాయి. మీ ఇంట్లో మీ ప్రతి బిడ్డ చదువుకుంటాడు, ప్రతి ఆడబిడ్డకి రక్షణ ఉంటుంది అని ఇక్కడున్న ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలోని గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం మనకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి ఏం కొత్త కాదు, రేపొద్దున మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు గురించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ కార్యక్రమం ఎలా నడుస్తుంది, ఎలా అవుతుంది అన్న సంగతి మీకు ఒక్కసారి మీ అందరికీ కూడా తెలియజెప్తానండి. మహాశక్తి చైతన్య రథయాత్ర భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా టీడీపీ ప్రకటించిన మహాశక్తిలోని హామీలను రాష్ట్ర మహిళా లోకానికి చేరవేసేందుకు మనందరం కూడా 2 నెలల ప్రోగ్రాం ఇప్పుడు మనందరం కూడా తీసుకోబోతున్నాం. ఇందులో భాగంగానే సుమారుగా 40 రోజులు, ముఖ్యంగా 50 రోజులు మనం పెట్టుకున్నాం. యాక్టివ్ డేస్ 40 రోజులు ఉంటాయి. ఈ 40 రోజుల పాటు రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10 మందిని యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే మహిళా లీడర్లు ఎన్నుకోవడం జరిగింది. సుమారుగా 1,750 మంది మహిళా లీడర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. మన అందరం కలిపి రాష్ట్రం మొత్తం మీద 7,000 గ్రామాలను సందర్శించబోతున్నాం.
ఒక్కసార ఆలోచించండి 7000 గ్రామాల్లో ఉన్న మహిళల్ని మనం గనక టచ్ చేస్తే సుమారుగా 20 లక్షలకు పైగా మహిళలకు మనం మన మహాశక్తి ప్రోగ్రామ్ మనం అందించినట్టే ఈ రోజు మనందరం కూడా సుమారుగా 7000 సమావేశాలు మనందరం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత 35000 సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు మనందరం కూడా అక్కడ పోస్టర్స్ మనందరం కూడా స్టిక్కర్స్ పాంప్లెట్స్ హోర్డింగ్స్ అన్నీ కలుపుకొని సుమారుగా 70000 మందికి పైగా మనం బ్రాండింగ్ చేయడానికి మనందరం కూడా ఇక్కడ సిద్ధపడి ఇక్కడికి వచ్చి ఈ చైతన్య రథయాత్ర మనందరం కూడా ప్రారంభించుకోబోతున్నాం ప్రతి నియోజకవర్గం నుంచి 40 గ్రామాలు మనందరం కూడా టచ్ చేయాలి ఈ 40 గ్రామాల్లోనే ఉన్న ప్రతి ఒక్క మహిళా నేతల్ని డ్వాక్రా సంఘాల్ని అదే విధంగా అంగన్వాడి కార్యకర్తల్ని ఆశా కార్యకర్తల్ని ప్రతి మహిళ దగ్గరికి వెళ్లి వాళ్ళు వినేటట్టుగా మనం చేసి ఒకటే మన భరోసా చంద్రన్న మీకు భరోసా ఇవ్వబోతున్నారని ప్రతి ఒక్కరు ఇది మనందరి బాధ్యతగా తీసుకొని చేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటున్నా మనకి ఇది మైలురాయి ఒక మైలురాయింది ఆ మైలురాయి ఏంటో చెప్పనా నిజంగా దేవుని స్క్రిప్ట్ అంటారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ఎంతో పవిత్రంగా భావించే శుక్రవారం రోజు స్టార్ట్ చేసుకుంటున్నాం ఆ సంగతి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ మహాశక్తి శుక్రవారం రోజున ప్రారంభమై మన అన్న చంద్రన్న మనకి తోడుగా ఉంటారు అని రాఖీ రోజు ఒక మైలురాయి పెట్టుకొని రాఖీ సందర్భంగా ఆగస్టు 30వ తారీఖున ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం ఆ చుట్టబోయే టైంకి మనందరం కూడా ఏ గ్రామాలకైతే వెళ్తున్నామో ఆ గ్రామంలో ఉన్న సందర్శించిన ప్లేసెస్ దగ్గర నుంచి ఒక పసుపు తాడు ఒక పసుపు దారం అక్కడి నుంచి మనం తీసుకుందాం దీనికి అర్థం ఏంటో చెప్పన మేము నమ్ముతున్నాం మిమ్మల్ని అందర్నీ అని చెప్పడానికి ప్రతి ఆడబిడ్డ దగ్గర నుంచి ఒక పసుపు దారం తీసుకుంటాం ఆ దారాన్ని తీసుకొచ్చి ఆ కార్లను వైట్ బాక్స్ ఉంటుంది అందులో మనం పెడతాం ఆది మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారితో కలిపి మనందరం కూడా దానికి ప్రెస్ మీట్లు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేయాలి ఆగస్టు 30వ తారీఖున మనం అందరం కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకం అనే ఆ దారాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనందరం కూడా ఆ రోజు మన సభను ప్రారంభించుకుంటాం ముఖ్యంగా మీ అందరికీ కూడా ప్రతి వెహికల్లోని కూడా ఒక కిట్ పెట్టాం ఆ కిట్లో మీ అందరికీ కూడా మీ ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ తాలూకా పేర్లు అదేవిధంగా మహిళా నేతల పేర్లు యాత్ర సాగే 40 ప్రాంతాలు అదేవిధంగా భవిష్యత్తుకి గ్యారంటీ ప్రకటించిన హామీల వివరాలు నాయకులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగులోనే ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ కూడా అందులో ఇవ్వడం జరిగింది అందులో వాలంటీర్స్తో పాటు అదేవిధంగా జోనల్ మేనేజర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు మనందరం కూడా రాబోయే కాలంలో నాది ఒకే ఒక్క ఆశ నాది ఒకే ఒక్క ఆకాంక్ష ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది తెలుగు మహాశక్తి ఈ శక్తే తెలుగు మహిళా శక్తి ఇది ఈ మదే మహాశక్తిగా మారి రాబోయే కాలంలో ఒక కాలకేయుని గద్దె దింపడానికి ఒక సైకో పరిపాల నుంచి ప్రతి ఆడబిడ్డని రక్షించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ఉంటామని ఇక్కడే మనందరం కూడా ప్రతిజ్ఞ చేసి వెళ్ళాల్సిన అవసరం మనందరికీ ఉంది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలే కీలక పాత్ర వహించేటట్టుగా మనందరం కూడా ప్రయాణం చేయాలి అది ఇక్కడి నుంచే మనం సంకల్పం పూనుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తయ్యేటట్టుగా మీరందరూ సహకరించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను